ఎప్పుడైనా బైబిల్లో గమనించారా, దేవుడు ఎవరితోనైనా విషయమైనా మాట్లాడితే ఆ విషయం వారి జీవితంలో జరుగుతుంది. అవునా? లాజర్ని అన్నాడు యేసయ్య, ఏమని బయటికి రా అన్నాడు, రాలేదా? లాజరు బయటకు వచ్చాడు. అవునా? అయ్యా నా కుమార్తె చనిపోతుంది, సారీ నా దాసుడు ఏమంటారు రోగముతో ఉన్నాడయ్యా అని అన్నప్పుడు దేవుడేమంటాడు, నీ విశ్వాసము స్వస్థపరుస్తుంది వెళ్ళు అని. అంటే ఆ గడియలోనే ఏమయ్యాడంట ఆ దాసుడు, బాగుపడ్డాడు. ఆమెన్. చాలామంది అన్నారయ్యా నీ కూతురు చనిపోయింది, ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఆయన చిన్నదాన నువ్వు లేయి అన్నాడు. లేదా? అవునా కదా. కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి తల్లి విలవిలలాడిపోతా ఉంటే యహోదేవుడు అన్నాడు, అమ్మ ఏడవద్దు అన్నాడు. ఆ చిన్నవాడిని లేపలేదా? యేసయ్య మాటలో చాలా విలువ ఉంది, విలువకు మించిన బలముంది. ఆమెన్. ఈరోజు యేసయ్య ఎవరితోనైనా ఏదన్నా మాట్లాడారంటే వారు పొందుకున్నటువంటి ధన్యత ఇంకొకరికి లేదు. ఆమెన్. కాబట్టి ఎవరైతే యేసయ్యతో ఎక్కువ గడుపుతారో అది ధన్యత అని ఎందుకంటారంటే ఆయన మాటలు వినగలిగేటువంటి కృప లేదా ఆయన బలాన్ని పొందుకునేటువంటి కృప మనకు దొరుకుతుంది. ఆమెన్. అయితే సరే, ఎవరితో యేసయ్య మాట్లాడతాడు అంటే ఎవరినైతే యేసయ్య కనుగోగలుగుతాడో వారితో మాట్లాడతాడు. ఎవరితో అయితే యేసయ్య కనుక్కుంటాడో, ఎవరినైతే యేసయ్య కనిపెట్టగలుగుతాడో లేదా ఎవరినైతే యేసయ్య చూడగలుగుతాడో వారితో యేసయ్య మాట్లాడతాడు. అయితే ఒక మాట అండి, ఈరోజు యేసయ్యకు ఏ ప్రాంతమైనా లేదా ఏ మనిషి అయినా మరుగై ఉండగలడా? కెన్ ఎనీవన్ హైడ్ ఫ్రమ్ గాడ్? మరుగై ఉండగలడా? మరి అలా అయితే యేసయ్య ఈరోజు నేను కనుక్కోవాల్సిన అవసరం లేదుగా, ఆయనకు ఆల్రెడీ కనపడుతున్నాం కదా. బైబిల్లో కూడా ఉంటుంది అన్నమాట, నువ్వు కూర్చొనుట లేచుట పండుకొనుట దారిన నడిచిపోవట కూడా యేసయ్యకు తెలుసు అంట. అయితే ఈరోజు దేవుడు నిన్ను కనుక్కొంటే మాట్లాడడం ఏంటి? ఆయన మార్గములు నిన్ను కనుక్కోవాలి. దేవునికి స్తోత్రములు కనుగాక. దేవునితో నడిచేటువంటి మార్గంలో ఆయన నిన్ను కనుక్కోగలగాలి, ఆయన చిత్తములో నిన్ను కనుక్కోగలగాలి, ప్రార్థన చేసేటప్పుడు నిన్ను కనుక్కోగలగాలి, వాక్యములో నిన్ను కనుక్కోగలగాలి. ఓ రకంగా చెప్పాలంటే దేవుని సర్కిల్లో నువ్వు దేవుని కనపడాలి. ఆమెన్. దేవుని సర్కిల్లో నువ్వు దేవుని కనపడాలి. కానీ మీకు వచ్చింది తెలుసా, లోకంలో ఉన్నటువంటి చాలామంది దేవుణ్ణి ప్రార్థించేవారే, దేవుణ్ణిలో ఉండేవారే, దేవుణ్ణిలో ఏమంటారు మందిరానికి వచ్చేవారే, వాక్యం చదివేవారే, ప్రార్థన చేసేవారే, కానీ దేవుడు చూసినప్పుడు వారు లోకంలో కనపడతారు, దేవుడు చూసినప్పుడు వారు పాపంలో కనపడతారు, దేవుడు చూసినప్పుడు దేవునికి హేయమైనటువంటి క్రియలు చేస్తూ కనపడతారు. ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, దేవుడు ఈరోజు ఈ క్షణం ఒకవేళ నన్ను చూస్తే నేను ఎక్కడ కనపడతాను? అయ్యా మందిరంలో ఉన్నాను కదా ఈ ఉదయం, కాబట్టి ఇక్కడే కనపడతాను. అంటే మనం ఉండేటువంటి భౌతిక శరీరం గురించి కాదు, మన హృదయం గురించి, మన ఆత్మ గురించి. అవును కదా. దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎక్కడ కనపడాలి? ఎక్కడ కనపడాలి? ఆయన మార్గంలో కనపడాలి. ఆమెన్. ప్రార్థన చేసేవాడిగాను ఉండాలి, ప్రార్థన పరుడువై ఉండాలి, వాక్యం చదివేవాడిగాను ఉండాలి, వాక్యాన్ని ఏమంటారు నీ జీవితంలో ఆచరించుకునేవాడిగా నువ్వు అయి ఉండాలి, దేవుని చిత్తం కోసం ఎదురు చూసేటువంటి వాడివై ఉండాలి. ఎవరినైతే దేవుడు ఆయన సర్కిల్లో కనుక్కుంటాడో గుర్తుపెట్టుకో, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమెన్. ఎందులైతే నువ్వు తక్కువగా ఉన్నావు అని అనుకుంటున్నావో అందులో నిన్ను గొప్పవాడిగా మాట్లాడతాడు. ఆమెన్.